ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విజయదశమి. దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజలు చేస్తాము. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులు నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తది. దేవీ నవరాత్రులు మానవాళికి ఇచ్చే సందేశం. ఈ శీర్షికన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత సిర్గావర్ అందించినటువంటి లఘు ప్రసంగ మాలిక నుంచి ఈరోజు 3వ ప్రసంగాన్ని విందాం. అంశం అన్నపూర్ణాదేవి. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. 3వ రూపం అన్నపూర్ణ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అమ్మా అన్నపూర్ణ, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అమ్మ రూపంలో అందరికీ అన్నం పెట్టి జ్ఞానవంతులుగా చేసి సన్మార్గంలో నడిపించే శక్తి కలదే అన్నపూర్ణాదేవి. ప్రతి మాత ఎలా ఉండాలి అన్నదానికి లలితా సహస్రనామాల్లో తాటంక యుగళీభూత తపనోడుపమండల దీని అర్థం చెవుల కమ్మలుగా సూర్యచంద్రులను కలిగి ఉన్నది అమ్మవారు అని. అనగా పగలైనా రాత్రైనా భక్తుల గోడులు వినుటకు సిద్ధంగా ఉన్న దేవి స్వరూపమే ప్రతి మాతృమూర్తి. ప్రతి మాతృమూర్తి తన పిల్లలు పెరిగే వరకు ఎన్నిసార్లు తిండికి దూరమైందో, ఎన్ని రాత్రులు నిద్రకు దూరమైందో, కష్టపడి తప్పించి మనకు చీమ కుట్టితే తల్లడిల్లిపోయేది తల్లి మనసు. అలాంటి తల్లి రూపమే అన్నపూర్ణ. సామరస్య పరాయణ, ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారం చేయడానికి ఆసక్తి కలిగి కుటుంబంలో సమాజంలో సత్సంబంధాలు పెంచే గుణము కల అమ్మ. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, చిరునవ్వుతో మందహాసం చేస్తూ అందమైన మనస్సుతో స్వచ్ఛమైన దృష్టితో ప్రకాశిస్తున్న మాత అన్నపూర్ణ. ఈ విధంగా ప్రతి మాతృమూర్తి కూడా వృద్ధులైన అత్తమామలకు ప్రేమతో పలకరిస్తూ సేవ చేస్తూ భర్తకు అనురాగం, పిల్లలకు ఆప్యాయతనందిస్తూ అతిథి సత్కారాలు చేస్తూ నిరంతరం కుటుంబ సంక్షేమం కొరకు పాటుపడే ప్రతి మహిళ అన్నపూర్ణ స్వరూపమే. ప్రతి మాతృమూర్తి లలితా సహస్రనామావళి పఠించుటేయగాక ఆ భావాలను తెలుసుకొని మన నిత్య జీవితంలో ఆచరిస్తూ ముందు తరాలకు అందించడమే అన్నపూర్ణాదేవి మనకిచ్చే సందేశం. దేవీ నవరాత్రులు మానవాళికిచ్చే సందేశం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత సిర్గావర్ అందించిన లఘు ప్రసంగ మాలిక నుంచి 3వ ప్రసంగాన్ని ఎలా విన్నాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.